ఇది ఒక హృదయ విదారక కేసు. దత్తత తీసుకుని బీహార్ నుంచి అమెరికా తీసుకెళ్ళాక అక్కడ తన కథ మలుపు తిరిగింది. ఇది ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే స్టోరీ. అసలు ఏం జరిగిందంటే, అమెరికా టెక్సాస్లో వెస్లీ మాథ్యూస్ కుటుంబం నివసించేది. 39 ఏళ్ల ఈయన సరిగ్గా 7 అక్టోబర్ 2017 రోజు ఉదయం 8 గంటలకు పోలీసులకు ఫోన్ చేశాడు. తన 3 ఏళ్ల దత్తపుత్రిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మాథ్యూస్ను విచారించారు. రాత్రి 3 గంటలకు తన కూతురు లేచిందని, ఆమెకు పాలు తాగించడానికి ప్రయత్నించానని చెప్పాడు. ఆ టైంలో పాలు తాగనని పాప మారాన్ చేసిందని చెప్పాడు. నాకు కోపం వచ్చి పాపను బయటకు తీసుకెళ్ళి ఇంటి నుంచి కొంత దూరంలో చెట్టు కింద నిలబెట్టి ఇదే నీకు పనిష్మెంట్ అని చెప్పి ఇంట్లోకి వచ్చానని చెప్పాడు. ఆ తర్వాత 1/2 గంట తర్వాత అక్కడికి వెళ్తే పాప కనిపించలేదని చెప్పాడు. ఇది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎవరైనా ఉదయం 3 గంటలకు పిల్లలకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారా అని తిట్టారు. ఆ తర్వాత తను ఇంటి సమీపంలో చాలా వెతికినా పాప కనిపించలేదని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా ఆ ప్రాంతంలో వెతికారు, కానీ వాళ్లకు ఎలాంటి ఆధారం దొరకలేదు. అమెరికా టెక్సాస్లో సంచలనం సృష్టించిన షెరీన్ మాథ్యూస్ స్టోరీ గురించి ఈ వీడియోలో చూద్దాం. తండ్రి చేసిన తప్పుకు కనిపించకుండా పోయిన పాప కనిపించిందా లేదా అసలేం జరిగిందనే విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీహార్లోని గయా అనే ప్రాంతంలో 14 జూలై 2014 షెరీన్ పుట్టింది. ఈ పాప పుట్టాక ఆమె తల్లిదండ్రులు రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక పొదలో విసిరేసి వెళ్ళిపోయారు. ఆ దారి గుండా వెళుతూ పాపను గమనించిన జనం పాపను బయటకు తీశారు. ఒక ఆయన ఆ పాపను తీసుకుని నలందలో మదర్ తెరిసా అనాథ ఆశ్రమానికి పాపను తీసుకెళ్లాడు. ఆ ఆశ్రమాన్ని బబితా కుమారి నడుపుతోంది. ఆమెకు ఈ పాపను ఇచ్చారు. ఆ ఆశ్రమంలో ఇంకా చాలామంది పిల్లలు ఉండేవారు. ఆ ఆశ్రమంలోనే పాప పెరిగేది. ఆశ్రమంలో పాపకు సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతి మీద బబిత కుమారి చాలా కేర్ తీసుకునేది. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత 18 జూలై 2016 రోజు అమెరికా టెక్సాస్లో ఉంటున్న వెస్లీ మాథ్యూస్, సినీ మాథ్యూస్ అనే దంపతులు ఈ ఆశ్రమానికి వచ్చారు. వీళ్ళ పూర్వీకులు కేరళకు చెందినవారు, కానీ ఈ దంపతులు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు ఆల్రెడీ 4 ఏళ్ల పాప ఉంది. వీళ్ళు ఈ ఆశ్రమాన్ని చూడడానికి వచ్చారు. ఆ తర్వాత ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని అనుకుని సరస్వతిని ఇవ్వాలని బబితను అడిగారు. ఈ తల్లిదండ్రులు తమతో పాటే పాపను తీసుకువెళ్తామని చెప్పారు. సరస్వతి అమెరికాకు వెళ్తే చాలా బాగా చదువుకుని ప్రయోజకురాలవుతుందని బబిత అనుకుంది. చట్ట ప్రకారం దత్తత పూర్తయ్యాక సరస్వతిని అమెరికాకు తీసుకెళ్లే ముందు ఆమె పేరు షెరీన్ అని మార్చుకున్నారు. సరస్వతికి ఎడమ కన్ను మెల్లకన్ను, అంతే తప్ప ఆ అమ్మాయికి ఎలాంటి లోపాలు లేవు. అప్పుడప్పుడు తనకు కాల్ చేసి పాపతో మాట్లాడించాలని చెప్పి కన్నీళ్లు వస్తుండగా ఆపుకుంటూ సరస్వతిని బబిత వాళ్లతో పంపించింది. షెరీన్ ఇంటికి వచ్చాక రోజులు హాయిగా గడిచాయి. 1 సంవత్సరం తర్వాత 7 అక్టోబర్ 2017 తేదీ మాథ్యూస్ పోలీసులకు ఫోన్ చేసి తన దత్తపుత్రిక కనిపించడం లేదని చెప్పాడు. పోలీసులు ఎంత విచారించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పుడే వాళ్లకు ఒక సందేహం కలిగింది. పాప కనిపించకుండా పోయింది 3 గంటలకు, కానీ పోలీసులకు ఫోన్ చేసింది 8 గంటలకు, అంటే మధ్యలో 5 గంటలు. వీళ్ళు వెంటనే 911కు ఫోన్ చేయకుండా ఇంత టైం ఎందుకు డిలే చేశారని అనుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు మాథ్యూస్ కారు 4 గంటలకు బయటకు వెళ్ళి మళ్ళీ 5 గంటలకు ఇంటికి వచ్చిందని గమనించారు. మరి 3 గంటలకు పాప కనిపించకుండా పోతే 4 గంటలకు ఎందుకు కారు తీసుకుని బయటకు వెళ్ళి మళ్ళీ 1 గంట తర్వాత ఇంటికి వచ్చాడని అనుకున్నారు. ఈ గంటలో ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. పాప కనిపించకుండా పోయిన రోజే పాపను పనిష్మెంట్ చేసినందుకు గాను పోలీసులు మాథ్యూస్ను అరెస్ట్ చేశారు. మరుసటి రోజు అతడు రిలీజ్ అయ్యాడు. ఈ కేసును చాలా ఇంట్రెస్ట్తో విచారించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. అతని ఇంటిని పూర్తిగా సెర్చ్ చేశారు.
ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ ఇలా అన్నింటిని తీసుకెళ్లి పరిశీలించారు. కానీ వాటిలో కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత పేరెంట్స్ నుంచి షరీన్ మెడికల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. ఇలా ఎంత విచారించినా ఈ కేసులో లీడ్ దొరకలేదు. ఈ కేసు విచారణ క్రమంలో తన ఇంటికి సమీపంలో నక్కను చూశానని, ఒకవేళ అది తన కూతురుపై అటాక్ చేసి ఉంటుందని వెస్లీ చెప్పింది పోలీసులకు గుర్తుకు వచ్చింది. పోలీసులు సరిగ్గా 22 అక్టోబర్ 2017 రోజు రైల్వే ట్రాక్ దగ్గర వెతికారు. అలా వెతుకుతున్నప్పుడు ఒక అండర్ డ్రైనేజ్ దగ్గర క్షీణదశలో ఒక చిన్నారి డెడ్ బాడీని గుర్తించారు. ఆ బాడీని ల్యాబ్కు పంపించి పరీక్షలు చేశారు. మరుసటి రోజు పోలీసులు రెండోసారి మాథ్యూస్ను అరెస్ట్ చేశారు. ల్యాబ్కు పంపిన డెడ్ బాడీ షరీన్దే అని పోలీసులకు రిపోర్ట్ వచ్చింది. ఇంతకుముందే తల్లిదండ్రుల నుంచి తీసుకున్న షరీన్ డెంటల్ రిపోర్ట్తో పరిశీలించి ఫోరెన్సిక్ ఈ రిపోర్టు ఇచ్చింది. ఆ తర్వాత నిజం చెప్పాలని పోలీసులు మాథ్యూస్ను విచారించారు. అప్పుడు మాథ్యూస్ ఏం చెప్పుకొచ్చాడంటే, 3 గంటలకు షరీన్ నిద్రలేచిందని, ఆమెకు బాటిల్లో పాలు తాగించేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి చనిపోయిందని చెప్పాడు. చాలా భయం వేసి ఏం చేయాలో అర్థం కాక షరీన్ డెడ్ బాడీని ఆ డ్రైనేజీ దగ్గర పారేసి వచ్చినట్టు చెప్పాడు. ఆ సమయంలో మీ భార్య ఎక్కడుందని పోలీసులు అడిగినప్పుడు ఆమెకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ టైంలో తను నిద్రపోతూ ఉందని చెప్పాడు. మరి ఎందుకు 5 గంటల తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేశారని, ఆ టైంలోనే భార్యాభర్తలు ప్లాన్ ప్రకారం ఏదైనా చేసి ఉంటారని పోలీసులు సందేహపడ్డారు. వైద్య పరీక్షలు అన్నీ పూర్తయ్యాక 31వ తేదీ షరీన్ బాడీని పాతిపెట్టారు. ఆ అంతిమ కార్యక్రమానికి షరీన్ తల్లి సినీ మాథ్యూస్ కూడా వచ్చింది. పోలీసులు ఆమెపై కూడా సందేహపడి అరెస్ట్ చేసి విచారించారు. పోలీసుల ఎంక్వైరీలో దొరికిన వివరాలు, షరీన్ అటాప్సీ రిపోర్ట్ సహా అన్ని వివరాలు కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత షరీన్ బాడీని పోస్ట్ మార్టం చేసిన ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, షరీన్ చనిపోవడానికి ముందు బలంగా కొట్టిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పాడు. ఆమె తొడ ఎముకలు విరిగినట్లు ఉన్నాయని చెప్పాడు. దానికి సినీ మాథ్యూస్ ఏం చెప్పిందంటే, ఒకరోజు షరీన్ను తన పెద్ద కూతురు బెడ్ నుంచి కిందకు తోసేసిందని, అప్పుడే ఆ ఎముక విరిగిందని చెప్పింది. తనకు డెడ్ బాడీ పురుగులు పట్టి క్షీణదశలో ఉన్నప్పుడు దొరికినందువల్ల ఆ పాప చనిపోవడానికి గల కారణాలు కనిపెట్టలేకపోయానని డాక్టర్ చెప్పాడు. ఇలాంటి క్రమంలో తను పాలు తాగించేటప్పుడే పాప చనిపోయిందని మాథ్యూస్ చెప్పాడు. తనకు తెలియకుండా ఇలా జరిగిందని, అయినా తన షరీన్ను అలా డ్రైనేజ్లో వేసి వచ్చి ఉండకూడదని, తనను క్షమించండని గట్టిగా ఏడ్చాడు. ఇలాగే ఈ కేసు 2 సంవత్సరాలు విచారణ కొనసాగింది. సినీ మాథ్యూస్ కుట్ర ఉందని ఎలాంటి ఆధారాలు లేనందువల్ల ఆమెను ఈ కేసు నుంచి విడుదల చేశారు. వెస్లీ మాథ్యూస్కు మాత్రం జీవితకాల ఖైదీ శిక్ష విధించారు. ఇప్పటికీ మాథ్యూస్ జైల్లోనే ఉన్నాడు. అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందనేది మాథ్యూస్కు, ఈ పాపకు మాత్రమే తెలుసు. అమెరికా వెళ్తే ఆ పాప జీవితం సంతోషంగా ఉంటుందనుకుంటే ఇలా జరిగిందని బబిత చాలా బాధపడింది. ఈ కేసులో మాథ్యూస్ చెప్పిన రీజన్ కరెక్టేనని మీరు అనుకుంటున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.